దట్ ఈజ్ వాట్ యు ఆర్ ప్రయర్ టు ది మైండ్ చేత కల్పితమైనటువంటి జీవత్వము యు ఆర్ నాట్ దాట్. ఎప్పుడైతే వీడు హేతుఫల విజ్ఞానము అనే సైకిల్లో ఉంటాడు, హ్యూజ్ బాండేజ్, మీరు గమనించారో లేదో ఈ హేతుఫల విజ్ఞానం అనేది ఉంది చూసారా, ఆ బంధంలో ఉంటాడు వీడు. ఏమండి, ఇప్పుడు నిన్న హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఇవాళ పొద్దున్న హ్యాపీ మూడు కంటిన్యూ అవుతుంది, దానికి హ్యాపీ దానికి ఏదో హేతువు ఫలము ఆ విజ్ఞానంలో. హీ వాంట్స్ టు రిపీట్ ఇట్, ఆ ప్లెషర్ని రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాడు, అది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ పెయిన్ సైకిల్లో పడతాడు, మళ్ళీ ఆ పెయిన్లో హేతు ఫల, దాంట్లో ఈ విధంగా హేతువు ఫలము హేతువు ఫలము. దీన్ని సాధ్య సాధన లక్షణ సంసార అన్నారు శంకరులు చోట, ఉదాహరణ భాషల్లో అంటారు. సంసారం అంటే ఏమిటి? సాధ్య సాధన లక్షణ. హై స్కూల్లో ఉన్నప్పుడు హై స్కూల్ పాస్ అవ్వాలి, అది సాధ్యం. సాధన ఏమిటి? ట్యూషన్స్ అయిపోయింది, పాస్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? లెక్చర్ కాలేజీకి వెళ్ళాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, సాధ్యం. దానికి సాధన ఏమిటి? ట్యూషన్స్, ఏదో ట్యూషన్స్ చదువుకోవడం, ఏదో బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది కాలేజీ యూనివర్సిటీ. ఇప్పుడు సాధ్యం ఏమిటి? జాబ్. దానికి సాధన ఏమిటి? ఏదో డిగ్రీ సంపాదించాం, డిగ్రీ తాలూకు లంచం ఇవ్వాలి, లంచం ఇస్తాడు, లేకపోతే దేవుడికి పూజ చేయాలి, ఎసో పూజ చేస్తాడు, పూజ సాధన అవుతుంది, ఉద్యోగం సాధ్యం అవుతుంది, ఉద్యోగం సంపాదించాడు, మళ్ళీ సాధన సాధ్య. వీడు ఈ రకంగా ఆఖరికి ఏమవుతాడో తెలిసినా, పెద్ద వయసు వచ్చిన తర్వాత రోగం ఏదో పట్టుకుంటుంది, అది తగ్గడం సాధ్యము, మందులు డాక్టర్లు డయాగ్నాసిస్లు సర్టిఫికెట్లు ఫైల్స్, ఇది సాధనము. ఈ సాధన సాధ్యాలు వాడు దీంతో సతమతం అవుతూ ఉండగా హీ లీవ్స్ ది లైఫ్. వీడు అసలు సాధన సాధ్య సైకిల్ నుంచి బయటపడ్డది ఇప్పుడు. ఎక్కడ సాధన సాధ్య? ఎక్కడ గొటికాయలు ఆడుకునేప్పుడు చాలా కరెక్ట్గా కొడితే నాలుగు గొటికాయలు వస్తాయి, అది సాధ్యం, ఇది సాధన. అక్కడ మొదలైంది సాధన సాధ్య సైకిల్. అక్కడి నుంచి వచ్చి 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 ఇప్పుడు ఎక్కడుందంటే ఈ సైకిలు, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే గుండె బాగా కొట్టుకుంటుందని వీడు అక్కడికి తేలాడు. ఏమండి, ఇంకా లాస్ట్ బ్రెత్ ముందు వీడు ఒక పర్టికులర్ సాధన సాధ్యాలో ఉంటాడు. లాస్ట్ బ్రెత్ ముందు ఏదో ఈ ఆస్తి వాడికి, ఆ మనవడికి రాయాలనో, ఆ ఆస్తి ఈ మనవరాలకి రాయాలనో, ఇలాంటి ఏదో సాధన సాధ్యాలో పడి ఉంటాడు. పుట్టుకుని పోతాడు. పోయిన తర్వాత వీడి ఇక్కడ వదిలిపెట్టిన సాధన సాధ్యాలన్నీ అవుతాయి, ఏమే అవో ఎలా నడుస్తూ ఉంటాయి. యథా విద్యస్ తథా స్మృతి, దాన్ని నడిపించే వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉంటారు. వీడు వీలుపెట్టింది, వీడు వీలుపెట్టాడు కాబట్టి నడిపిస్తారు, వాళ్ళ అజ్ఞానం చేత వాళ్ళు నడిపిస్తారు. వీడు ఇక్కడ చచ్చిపోయాడు కనుక అక్కడ పుడతాడు. మళ్ళీ ఇది సాధన అది సాధ్య, పుణ్యం పాపం, ఎక్కడ తేలిది సాధన సాధ్య? దీన్ని సంసారం అంటారు. ఈ హేతుఫల విజ్ఞానం ఉందనుకోండి, హేతుఫల విజ్ఞానం బుర్రలో పెట్టుకున్నవాడు వాడు కళ్ళు తాగిన కోతిలాగా గెంతులు వేస్తూ ఉంటాడు. హీ కెనాట్ రిమైన్ అట్ పీస్. ఎందుకని? తదర్థ క్రియాకారక తత్ఫల భేద విజ్ఞానంలో పడి ఉంటాడు. ఆ హేతువుని, హేతు అంటే సాధనం, దాన్ని నిలబెట్టాలి, దాన్ని నిలబెట్టుకోవడం చేయాలి, క్రియ చేయాలి. క్రియ చేయాలంటే కారకాలు చేయాలి, కారకాలు సంపాదించాలి, అదంతా చేసి క్రియ చేస్తాడు. క్రియ చేసి దాని ఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్రియాకారక ఫల ఈ విజ్ఞానం, వీటి అనుభవం దాంట్లో పడి గెలగలాడుతూ ఉంటాడు. అల్టిమేట్గా ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది వేకింగ్ కాన్షియస్ ఈజ్ అన్రియల్. ఇంకేం చెప్పుకుంటారు ఎందుకంటారు? ఏ మొహమాటం లేకుండా చెప్పుకుంటూ వస్తున్నా. చెప్పింది చెప్పకుండా, లేకపోతే చెప్పిందే చెప్తో. మొత్తం మీరు సినిమా మూడు గంటలు చూస్తే ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది సినిమా, ఎంత రియల్ ఉంటుంది, ఇది హై డెఫినేషన్ లెవెల్లో ఉంటుంది, పెర్ఫెక్ట్ రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వివేకవంతుడికి తెలుస్తూ ఉంటుంది ఏమని, ఈ మొత్తం అంతా కూడా అన్రియల్ అని తెలుస్తూ ఉంటుంది. లైఫ్ దీర్ఘస్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం. యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడు చెప్తాడు, తెలుసుకో ఇది ఒక దీర్ఘస్వప్నము, లాంగ్ డ్రీమ్ ఆర్ ఏ లాంగ్ హాలుసినేషన్. దీర్ఘం వా చిత్త విభ్రమం, అంతకు మించి ఇంకేకా అది మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఒక మెచ్యూరిటీ వచ్చిన వాడికి తెలుస్తూ ఉంటుంది, ఇది ఒక హాలుసినేషన్. అంచేతనే ఓ నవ్వు నవ్వి దాన్ని అలాగా సాక్షిగా దాన్ని చూస్తూ ఉంటాం. దాంట్లో చేయాలి, దాని గురించి పెద్ద ఎక్సైట్ అయ్యేది అన్నది.
కాదు డ్యూటీ డ్యూటీ చేయాలని ఆరంభంలో ఉన్నవాడికి చెప్తాం, కొంచెం వివేకవంతుడికి తెలుస్తుంది. డ్యూటీ గెట్స్ డన్, యూ డోంట్ డూ డ్యూటీ. ఇంకా కర్తృత్వం ఉన్నవాడికి యూ డూ యువర్ డ్యూటీ అని కొంచెం ఆరంభావస్థలో ఉన్నవాడు అలా చెప్తారు. డ్యూటీ ఇట్ గెట్స్ డన్. దురద ఇక్కడ దురదేసింది. ఇప్పుడేం చేయాలి? నేను కర్తని, దురద వేస్తే ఈ దురద నుంచి విముక్తి పొందడం కోసం, నేను భోక్తనవడం కోసం గోక్కోవాలి. కాబట్టి గోక్కోవాలి. అలా ఇంత ఎందుకండి? ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఏం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అవుతుంది. ఇట్ హ్యాపన్స్. ఒకప్పుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఓహో అని. ఇట్ హ్యాపన్స్. సాక్షిగా ఉంటే సరిపడదు. తేభ్యః తత్స్మృతిః తత్స్మృతేశ్చ పునశ్చ తద్విజ్ఞానాని. ఒక హేతువు కోసం ఒక హేతువుని క్రియేట్ చేసి ఓ ఫలాన్ని పట్టుకుంటాడు. ఆ ఫలం వచ్చిందని ఆ ఫలాన్ని అనుభవిస్తాం. మరో హేతువు, మరో ఫలము. హేతుస్మృతి నుంచి ఫలస్మృతి, ఫలస్మృతి నుంచి హేతుస్మృతి. కర్మలో క్రియాకారక ఇవన్నీ ఉంటాయి, వాటి స్మృతి, వాటి వల్ల మళ్ళీ వాసనలు. సో హేతు ఉంది కాబట్టి ఫలం, ఫలం ఉంది కాబట్టి హేతు, హేతు ఉంది కాబట్టి ఫలం. ఈ విధంగా విత్తు ముందా చెట్టు ముందా అన్న ఏదో అంటేవారు, ఆ క్యాల్కులేషన్ అనవసరం. సంసారంలో బంధించి క్యాల్కులేషన్ ఏమిటంటే హేతువు ఫలము. యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోదయ. అది కూడా ఇది కూడా కారికే. అది ఎక్కడున్నది? మూడో అధ్యాయంలో అక్కడ వస్తుంది ఆ కారిక. వీడికి హేతుఫలావేశం ఉన్నంత వరకు హేతుఫల ఉదయం అది కలుగుతూనే ఉంటుంది. హేతుఫలావేశం ఉంది, నేను కర్తని కాబట్టి నేను ఈ ఫలాన్ని భుజిస్తాను. ఇప్పుడు ఈ ఫలభోగం కలిగింది కాబట్టి నేను ఈ మళ్ళీ ఈ ఫలభోగాన్ని రిపీట్ చేయడం కోసం ఈ కర్మను చేయాలి. మళ్ళీ కర్త అవుతాడు. భోక్త అయ్యాడు కాబట్టి కర్త అవుతాడు, కర్త అయ్యాడు కాబట్టి భోక్త అవుతాడు, భోక్త అయ్యాడు కాబట్టి కర్త అవుతాడు. ఎంతకాలం అండి వీడికి కర్తృత్వ భోక్తృత్వ ఆవేశం ఉన్నంత వరకు కొత్త కొత్త కర్తృత్వ భోక్తృత్వ సైకిల్స్ పుడుతూనే ఉంటాయండి. ఎండ్లెస్ సంసారాలు ఉంటాయి. ఇత్యేవం బాహ్యానాధ్యాత్మికంశ్చ ఇతరేతర నిమిత్త నైమిత్తిక భావేన అనేకధా కల్పయతే. ఈ విధంగా బాహ్య భేదాలని ఆధ్యాత్మిక భేదాలని ఆ మెమొరీ బేసిస్గా చేసుకుని ఆ మెమొరీకి మూలంలో వీడి విజ్ఞానం వీడి అనుభవం బేసిస్గా ఉంటుంది. యథావిద్యస్తథా స్మృతి సైక్లిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా. దే ఆర్ ఆల్ సైక్లిక్. ఆ సైక్లిక్గా ఉండేటువంటి ఆ సంస్కారాలు వాసనలను బట్టి బాహ్యంలో ఉంది కాబట్టి లోపల ఇన్నర్ ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికంలో ఉంది కాబట్టి బాహ్యము. సో ఈ విధంగా వీడు భార్యని స్మరిస్తున్నాడు అనుకోండి. ఎందుకు స్మరిస్తున్నాడు? బాహ్యంలో భార్య ఉంది కాబట్టి మన లోపల వీడు స్మరించుకుంటున్నాడు. ఇప్పుడు భార్యని పర్టికులర్గా చూస్తున్నాడు అనుకోండి, ఈమె నా భార్య అని చూశాడు అనుకోండి, అలా ఎలా చూడగలిగాడు? అదే లోపల ఆ భార్య సంస్కారం ఉంది కాబట్టి బయట భార్యను చూడగలిగాడు. లోపల భార్య ఉంది కాబట్టి బయట భార్యను చూశాడు, బయట భార్య ఉంది కాబట్టి లోపల భార్యని స్మరించాడు. ఆ విజ్ఞానం ఈ విజ్ఞానానికి, ఈ విజ్ఞానం ఆ విజ్ఞానానికి, అది అలాగే ఉపోద్బలకంగా నిమిత్త నైమిత్తిక భావాలతో నడుస్తూ ఉంటుంది. ఇంకే భార్య నాను భార్య స్థానంలో మీరు మరొకటి కూడా పెట్టుకోవచ్చు, ఘటం పెట్టినా పెట్టచ్చు. సోబాహ్యాన్ ఆధ్యాత్మికాన్ ఇలా కల్పిస్తూ ఈ సంసారాన్ని నడిపిస్తాడు. కల్పయతే అనిశ్చిత యథారజ్జు అంధకారే వికల్పిత సర్పధారాదిభిర్భావై తద్వదాత్మా వికల్పిత. ఏమంటే రజ్జు సర్పదృష్టాంతం ఎంతకాలం చెప్తారని అడిగారు ఒకరు నన్ను. అదే నేను అన్నాను, మాండూక్యం ఉన్నంతకాలం అది ఉంటుందండి. మీ హృదయంలో కామనలు భయాలు ఉన్నంతకాలం రజ్జు సర్పదృష్టాంతమును శుక్తి రజత దృష్టాంతం పోవోగులా ఉంటాయి. రజ్జు సర్పదృష్టాంతం భయం బేసిస్గా ఉన్న దృష్టాంతం. మీకు భయాలు ఉన్నాయా లేవా? రజ్జు సర్ప దృష్టాంతం ఉంటుందంటే, ఎందుకంటే వీడు త్రాడును చూసి సర్పం ఎందుకన్నాడు? అతను భ్రమ ఎందుకు పడ్డాడు? త్రాడును చూసి ఏనుగని ఎందుకు భ్రమపడలేదు? ఆ ఛాన్సే లేదు. ఆ పోలిక ఉండాలి. పోలిక ఉన్న చో పోలిక ఉన్నదానికే భ్రమ కలుగుతుంది. ఫెయిర్ ఎనఫ్.
తాడును చూసి నేను కానీ భ్రమపడే అవకాశం లేదు, ఒప్పుకున్నాము. తాడును చూసి మాలని ఎందుకు భ్రమపడలేదు? తాడును చూసి మాలని భ్రమపడితే బెంగ ఉండదు, భయం ఉండదు, ఏమి ఉండదు, ఏమి చేయాల్సిందేమి ఉండదు. భ్రమ ఉన్నంతసేపు ఉంటుంది, పోయినప్పుడు పోతుంది. ఉన్నా నష్టం లేదు, పోయినా నష్టం లేదు. తాడును చూసి మాలని ఎందుకు భ్రమపడలేదు? భ్రమపడ్డం తాడును చూసి పావనే భ్రమపడతాడు. ఎందుకంటే భయం అనే సంస్కారాన్ని బట్టి ఆ భ్రమ నిర్మాణం అవుతుంది. ఆల్చిప్పను చూసి వీడు వెండని భ్రమపడతాడు. ఆల్చిప్పను చూసి ఈ సిగరెట్ వేపర్ ఉంటుంది చూడండి, అది అయ్యి ఉంటుందని ఎందుకు భ్రమపడదు? ముచ్చి బంగారం అంటారు, అంటే అల్యూమినియం ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ ముక్క ఉందనుకోండి, అది వెండిలా మెరిసిపోతుంది. వీడు ఆల్చిప్పను చూసి అల్యూమినియం ఫాయిల్ అయ్యి ఉంటుందిలే అని అనుకోవచ్చు కదా? అనుకోడు. ఆల్చిప్పను చూసి వెండనే అనుకుంటాడు. ఎందుకని? వీడికి వెండి మీద వ్యామోహం ఉంది కనుక, లోభం ఉంది కనుక. ఇప్పుడు ఈ కోకా కోలా సీసా మూత ఉంటుంది, పైన వచ్చిన అట్టమూత ఒకటి పెడతాడు, అది చూసి రూపాయని అనుకుంటాడు వీడు. అది నేల మీద పడి ఉంటుంది, అది ఎప్పుడు చూసినా రూపాయనే అనుకుంటాడు. ఎందుకని? వీడికి రూపాయి మీద లోభం ఉంది కనుక. కాబట్టి లోభము కామన ఉన్నంతకాలం శుక్తి రజిత భ్రాంతి, భయం ఉన్నంతకాలం రజ్జు సర్పభ్రాంతి, ఆ రెండే చెప్తారు ఈ లక్షణానికి. అది సార్, అందుకోసం వాటిని వదిలిపెట్టేసేది ఏం లేదు. ఇప్పుడు అనిశ్చిత యథా రజ్జు, అది చాలా చక్కటి స్టేట్మెంట్. ఇప్పుడు రజ్జు ఉందండి, రజ్జు అంటే త్రాడు, త్రాడు ఉందండి, చూశాడు, ఏదో ఉందని తెలిసింది కానీ అది త్రాడని వీడికి తెలియలేదు. అనిశ్చిత, దెర్ ఈజ్ సంథింగ్ అని తెలిసింది, బట్ ఆ సంథింగ్ ఈజ్ రోప్ అని వీడికి తెలియలేదు. అప్పుడు వీడికి జ్ఞానం ఎలా ఉండాలి? దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ అని జ్ఞానం కలగాలి. అలా కలగదు. అలా కలిగితే భయం ఎందుకు వస్తుంది? ఓపెన్ మైండ్ ఉంటుంది, ఓపెన్నెస్ ఉంటుంది. ఓపెన్నెస్ చాలా కష్టం ఉండాలి, అది అభ్యాసం చేస్తే కానీ రాదు. ఇప్పుడు ఒక ఆయన వస్తున్నారు, వస్తుంటే ఏ స్వామీజీ వాడు దుష్టుడని నా పక్కన ఉన్నాయని నాకు చెప్పారనుకోండి, నేనంటాను ఎందుకంటే అంత కంగారు పడతారు ఎందుకు, లీవ్ ఇట్ అలోన్, నేను వాడు కమ్యూనిస్ట్, పోతే లెట్ హిమ్ బి కమ్యూనిస్ట్, నోనో వాడేమో మరొకటి, ఈ మతం వాడు, ఆ మతం వాడు, లేకపోతే ఈ కులం వాడు, ఆ కులం వాడు, ఈ ప్రాంతం వాడు, ఏదో డివిజన్, సమ్ డివిజన్, నోనో డోంట్ కంక్లూడ్ ఎనీథింగ్, జస్ట్ బీ ఓపెన్. అది అంత కష్టం, ఓపెన్గా ఉండడం అంత కష్టం, అదేమంత తేలిక కాదు. అలాగే ఆ తాడును చూసి ఓకే అలా చీకటిగా ఉంది, సరిగ్గా కనపట్టలేదు, సంథింగ్ ఈజ్ దే, స్టాండ్ దే, బీ ఓపెన్. ఇది అలా ఎన్నడూ ఉండలేదు, దాన్నే ఇన్నర్ స్పేస్ అంటారు. ఆ స్పేస్ రావాలంటే వీడు చాలా సాధన చేయాల్సి ఉంటుంది. అసలు ముందు ఆ స్పేస్ ఒకటి నాకు కావాలనే దృష్టి ఉండాలి, అది కావాలనే దృష్టి లేకపోతే రాదు. అది ఆ స్పేస్ కూడా వీడికి ఉండదు. స్పేస్ ఉన్నవాడైతే అనిశ్చిత యథారజ్జు, అనిశ్చితంగా ఉంటాడు, అంటే అన్డిసైడెడ్, అన్రిజాల్వ్డ్, సంథింగ్ ఈజ్ దేర్, ఓపెన్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టుగా ఉంటాడు. ఇప్పుడు మీరు ఈ పొలిటిక్స్లో కూడా ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక యాక్సిడెంట్ ఏదో అయిందనుకోండి, వెంటనే వీడు వెళ్ళిపోతాడు అక్కడికి. పోలీసుడు వెళ్ళకముందే వీడు ఈ రిపోర్ట్లు వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిన తర్వాత పోలీసు వస్తాడు, ఏదో క్రైమ్ అయింది, వీడు వెంటనే పోలీసుని అడిగేస్తాడు, ఈ క్రైమ్ ఎలా అయింది, ఎలా అయిందంటే ఇప్పుడేదా నేను వచ్చాను ఎలా అయిందో చూస్తాను, ఎవరినైనా అరెస్ట్ చేద్దామనుకుంటున్నారా, అది చేస్తాం, విషయం తెలిసిన తర్వాత చేస్తాం. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు బహుశా, ఇలా మొదలు పెడతాడు వీడు. ఇంకా అసలు ఏమీ కాలేదు అక్కడ, వెంటనే వీడికి సమాచారం వచ్చేయాలి. ఏ వాళ్ళందరినీ ఎందులో ఎందుకు జైల్లో పెట్టట్లేదు మీరు, ప్రభుత్వం ఇంత మెత్తగా ఎందుకు, ఎవరిని జైల్లో పెట్టడం అంటే, ఇగో ఆయన్ని అద్వానీ గారిని జైల్లో ఎందుకు పెట్టేయలేదు, ఎందుకు పెట్టేయడం, ఆయన ఏమో ఇలాంటివేమో సపోర్ట్ చేసి ఉంటాడు కదా, అలా పెట్టేది జైల్లో. నువ్వు ఏదైనా ఒక కంప్లైంట్ రాసి నేను ఆ వేసిన అందరి కంప్లైంట్ జైల్లో పెడతాను, పోలీసులు వెళ్ళి అలా జైల్లో పెట్టారు, వాళ్ళకి ఎవరో వాళ్ళు ఏదో కంప్లైంట్ రాసి ఇవ్వాలి, అప్పుడు జైల్లో పెడతారు. అలా పెట్టేశారు జైల్లో. నేను ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన జైల్లో పెట్టేసి, ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు, వ్యాలంటైన్ డే మంచిది కాదని ఇచ్చాడు, దానికి జైల్లో పెట్టరు. అలాంటి స్టేట్మెంట్ ఎవడమే ఇవ్వచ్చు, నువ్వు మంచిదని ఇవి వెళ్ళు, నువ్వు మంచిదని స్టేట్మెంట్, ఈ డెమోక్రసీ కదా,
అది మంచిది అని ఆయన ఇచ్చాడు, నువ్వు మంచిది నువ్వు నిన్ను జైల్లో పెట్టావు, అన్ని జైల్లో పెట్టావు కాదు, అదేమో జైల్లో పెట్టాలో ఒక కంప్లైంట్ రాసి, కంప్లైంట్ రాసిస్తే జైల్లో పెట్టేస్తావా అంటే పరిశీలిస్తాం, కంప్లైంట్ పరిశీలించి పెట్టాల్సి వస్తే పెడతాం. అంత దుందుడుకు వ్యవహారం, మనం అలాగే ఉంటాం. ఏదో త్రాడు కనపడింది, అది ఏదో తెలియలేదు, వెంటనే అది పాము అయి ఉంటుందేమో, నాగు పాము అయి ఉంటుందేమో, వీళ్ళ వంశంలో పాము శాపం ఉంది వీళ్ళకి, ఎక్కడికో వెళ్ళిపోతాడు. మా పుట్టబోయే పిల్లాడికి నాగు పెట్టుకుంటాం పేరు, ఇంకా అది తాడదే. పుట్టబోయే పిల్లాడికి నాగు పెట్టుకుంటాం అంటే అక్కడ లోపల ఉంటుంది అమ్మాయి, యంగ్ లేడీ, గర్భవతి, ఆవిడ అనుకుంటుంది నాగు పుట్టబోయే పిల్లాడికి ఈవిడెవరు పేరు పెట్టడానికి, ఆవిడ అక్కడ నుంచి అనుకుంటుంది. ఇంకా వాడు పుట్టడానికి 3 నెలలు 4 నెలలు టైం ఉంది, ఇంకా జెండర్ కూడా డిసైడ్ కాలేదు, నాకు పేరు పెట్టేస్తాను, ఈవిడ సెటిల్ చేసి పారేస్తుంది, ఈవిడో ఆయన ఎవరో ఒకళ్ళు సెటిల్ చేసేస్తారు. వాడు మగాడైనా నాకు పెట్టేస్తారు, ఆడదైనా పెట్టేస్తారు, ఎలా అయినా పెట్టేస్తారు. వాట్ ఈజ్ ఆల్ దిస్? అనిశ్చిత యథా రజ్జు, కీప్ ఇట్ ఓపెన్. అంత కంగారు, అంత అంత హేతు ఆవేశం, హేతు ఫలావేశం, అది మనిషిని విశ్రాంతి ఇవ్వదు, అలా ఉండకూడదు. అంధకారే, చీకట్లో ఉంది, అంచేతనే అది నిశ్చితం కాలేదు, అంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి తత్వం తెలియలేదన్నట్టుగా. వికల్పిత, ఇంకా దాని మీద అనేక వికల్పాలు చేసుకుంటూ పోతాడు. ఎలాగా? సర్పధారాదిభి భావై, ఓసారి సర్పం అంటాడు. అనేక వికల్పాలకు దృష్టాంతం ఎందుకు ఇస్తున్నారంటే, వీడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు, ఆత్మ అంటే ఏమిటో తెలియదు, తన స్వరూపము ఆత్మ, శుద్ధ ఆత్మ చైతన్యము అని తెలీదు. ఇప్పుడు ఇంకా అహం అని పక్కన ఇంకా వీడు వేసే వికల్పాలకి హద్దు పద్దు ఉండదు. అహం రామణ, అహం క్షత్రియ, అహం పంజాబీ, అహం మద్రాసి, అయాం ఇండియన్, అయాం క్రిస్టియన్, అయాం ముస్లిం, అయాం హిందూ, అయాం సనాతని, అయాం దేశ్, అయాం దాట్, అయాం దట్, అయాం దిస్, అయాం దిస్, అయాం దట్ అని ఎంత లిస్ట్ వచ్చేస్తుందంటే, ఇవన్నీ తప్పే. వీడు అయాం పక్కన పెట్టేది ప్రతీదీ తప్పే. ఎందుకంటే ఇన్ని తప్పులు దాని మీద ఆరోపిస్తున్నాడంటే అయాం ఏమిటో వీడికి తెలియదు. దట్ ఈస్ హిజ్ ప్రాబ్లం. అయాం అన్నది ప్రైమార్డియల్ ఇంటెలిజెన్స్, మీకు తెలివి జాగ్రచ్చేతన ఆరంభమైన మొదటి క్షణంలో కలిగిన ఆ తెలివికి, ఆ ప్రథమ క్షణంలో వచ్చిన తెలివికి అయాం అని పేరు. అది దాన్ని పట్టుకుని దాని తత్వంతో తెలుసుకోవడం మానేసి దాని మీద ఎన్ని వికల్పాలు వేస్తాడో చూడండి. అయాం మీద అది ఎలా ఉందంటే, త్రాడు అని చూశాడు, చీకటిగా ఉండబట్టి అది త్రాడని నిశ్చితం కాలేదు, మరోటిని కూడా నిశ్చితం కాలేదు. వాటి ఆ మై అని ఓపెన్గా ఉండాలి, అలా ఓపెన్గా ఉండడు, ఓపెన్గా ఉండకుండగా ఇన్వెస్టిగేట్ చేయడు, దీపం వేయడు, ఇన్వెస్టిగేట్ చేయడు, అది స్పావనో మరోటనో 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 అలా కల్పించుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే అయాం యొక్క స్వరూపం తెలియకపోవడం చేత, అహం అంటే ఏమిటో తెలియకపోవడం చేత, ఆ అహం సర్వపరిచ్ఛేదరహితమైన బ్రహ్మది, ఆత్మది, అదే దేవుడు. ఆ సత్యాన్ని వీడు ఎరగని కారణంగా అనేకానేకములైనటువంటి కల్పనలు చేసుకుంటూ పోతాడు. తద్వదాత్మా వికల్పిత, అది దృష్టాంతం. ముందు తనను గురించి తాను వికల్పం చేసుకుంటాడు. ముందు తాను ద బీయింగ్ సత్, ఎటువంటి సత్, సర్వము సత్తేగా, సత్తు కాందే ఉంది, సర్వము సత్తేగా కాదు, అలాంటి సత్తు కాదు, సర్వము కంటే భిన్నమైన సత్ అని అక్కడ ప్రారంభం. దీన్ని సెల్ఫ్ కాన్షియస్ అయాం. ఓకే, సర్వము కంటే భిన్నమైన సత్ అట్లీస్ట్ ఆ లెవెల్లో దాన్ని ప్యూర్ సత్ కింద అట్టబెట్టచ్చు కదా? నో, అది ప్యూర్ సత్ కింద ఉండడానికి వీర్లేదు. దాని మీద ఏవేవేవేవో ఆరోపణలు వేసుకుంటూ పోదు. ఈ విధంగా వికల్పిత, అనేకానేకములుగా స్వరూపాన్ని గురించి వీడు అజ్ఞానం చేత భావన చేస్తాడు. మీరు అనొచ్చుకొని తప్పే ఉన్నాయి, అంత తప్పే. ఏది తాను కాదో, తాను అదే అనుకోవడం బట్టి వీడు పడే పాటలకి అంతం ఉండదు. తన స్వరూపాన్ని తప్పుగా తెలుసుకుంటే, ఇప్పుడు తాడును చూసి పాము అనుకుంటే, ఆ భ్రమ ఉన్నంతకాలం వీడు భయపడుతూనే ఉంటాడు. అలాంటిది అంత చిన్న విషయంలో అంత దోషం ఉన్నప్పుడు, ఈ ప్రధానమైన విషయంలో, తన స్వరూపం విషయంలో ఇంత ఘోరమైన తప్పిదాన్ని వీడు చేసి కూర్చుంటే, మొత్తం జీవితం అంతా కూడా ఘర్షణ, సంఘర్షణ, దుఃఖము, భయము వాటితో నిండి ఉంటుంది.
మన జీవితాలు ఎలా ఉంటాయి, ఎంత సంఘర్షణ, ఎంత భయం, ఎంత దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. వీటన్నిటికీ కారణము తన యందు తాను చేసుకున్నటువంటి కల్పితమైన ఆరోపాలు మాత్రమే. అదే ఆ శ్లోకం స్థూలంగా నేను అన్నాను, భాష్యకారులు దానికి అవతారిస్తారు చూడండి. తత్ర జీవకల్పన సర్వకల్పనా మూలం ఇత్యుక్తం. సో ఈ తత్ర అంటే కల్పనా ప్రపంచం మొత్తం మీద తత్రేతి. సో పూర్వశ్లోక సప్తమ్యర్థ, తత్ర అంటే ఆ పూర్వశ్లోకంలో చెప్పిన విషయం అలా ఉండగా, గడిచిన సంగతి ఒకటి, ఆ విషయం అట్లా ఉండగా. సో అంటే మొత్తం శ్లోకంలో మీరు జీవం కల్పయతే పూర్వం అదంతా కూడా మనసులో పెట్టుకుని. సో అక్కడ ప్రథమ కల్పన జీవకల్పన, జీవత్వాన్ని కల్పించుకుంటాడు. స్వయంగా బ్రహ్మయ్యి ఉండి తాను జీవుడను అనే కల్పన చేసుకుంటాడు. ఆ కల్పన దాని తర్వాత వచ్చే సకల కల్పనలకి మూలము అని చెప్పారు. జీవం కల్పయతే పూర్వం అని చెప్పి ఆ కల్పన నుంచి ఇంకా మిగతా కల్పనలన్నీ పుట్టుకొస్తాయి అని చెప్పాడు. అది ఆ కల్పనలు ఎలా పుట్టుకొస్తాయంటే, మీరు ఇది చూశారు, ఇది వాడికి వాడు హమాలి ఆ నూనె డబ్బా మోసుకెళ్తూ ఉంటాడు. ఓ యజమాని నూనె డబ్బా కొనుక్కుంటాడు, ఒక పెద్ద డబ్బా నూనె కొంటాడు ఈ ఆవకాయ పెట్టుకునే సీజన్లో. అది నేను ఒకటి నెత్తిమీ పెడతాడు. మొన్న మార్కెట్లో ఉండేది అలాగే, ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయి ఉంటుంది. అది వాడు ఇంటికి మోసుకొచ్చిస్తాడు, వాడికి ఒక రూపాయి ఇస్తాడు. ఆ రోజుల్లో రూపాయి రూపాయి విలువైంది, బేరం ఆడుకుని 14 అనాలా 12 అనాలా మొత్తానికి ఏదో రూపాయికి బేరం. వాడు వస్తున్నాడు, సో నేను రూపాయి ఉన్నవాడిని, ఇంకా రాలేదు రూపాయి, రావడం తర్వాయి కానీ వచ్చేసిందని కల్పించుకుంటాడు. జీవం కల్పయతే పూర్వం నాట నేను రూపాయి గలవాడిని అని అని కల్పించుకుంటాడు. కల్పించుకుని ఈ రూపాయితోటి కోడి పెట్ట రెండు వస్తాయి రూపాయికి, రెండు కోడి పెట్టలు కొంటాను అంటే ఇప్పుడు రెండు కోడి పెట్టలకి యజమానిని అని దాని తర్వాతి కల్పన. ఆ కల్పన నుంచి అవి గుడ్లు పెడతాయి. ఎన్ని గుడ్లు పెడతాయి? వారం అయ్యేప్పటికి చెరొక 7 8 పెడతాయి. మొత్తం 15 గుడ్లు ఉన్నాయి నా దగ్గర, వీటిని అమ్ముతాను. గుడ్డు ఒకటి పావలా, ఎంత వస్తే 6 రూపాయలు వస్తాయి. చూడండి, రూపాయి 6 రూపాయలు అయ్యాయి. ఇదంతా కల్పన, దీంట్లో ఏది సత్యం కాదు. ఈ 6 రూపాయలనే కల్పన ఎక్కడి నుంచి పుట్టింది? నేను రూపాయి గలవాడిది అనే కల్పన నుంచి 6 రూపాయల కల్పన వచ్చింది. ఇదే బాగా వెళ్తుంది. ఇంకా అలా అలా వెళ్ళి వెళ్ళి నాకు కోటీశ్వరుని అయిపోతాను, లక్షాధికారిని అయిపోతాను. ఆ రోజుల్లో లక్షాధికారిని అయిపోతే వీడికి ఇప్పుడు పిల్లనిచ్చి వాడు ఎవరు లేడు. లక్షాధికారిని అయిపోతే నా ఇంటి ముందు క్యూలో నిలబడి వాళ్ళ అమ్మాయిల్ని ఇవ్వడానికి గృహస్థులు వస్తారు. అప్పుడు అందమైన అమ్మాయిని పెళ్ళాడతాను, అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు పుడతారు. నేను హమాలీగా నా లైఫ్ స్టార్ట్ చేశాను కానీ నా పిల్లలు అలా ఉండడానికి వీలేదు, వాళ్ళని చక్కగా సెయింట్ ఆన్స్లో ఎక్కడ పెట్టి చదివిస్తాను అని వీడు ఊహించుకుంటూ ఊహించుకుంటూ అక్కడ గొయ్యి వస్తే దాంట్లో కాలు పడి ఈ డబ్బా కింద పడుతుంది. పడితే ఆ నూనెంతా నేలపాలు అవుతుంది. అప్పుడు యజమాని అంటాడు, నా నూనెంతా నేలపాలు చేశావు అంటే వీడంటాడు, నీ నూనె ఇంకొకటి నన్ను కొనుక్కోగలుగుతావు, నా సంసారం అంతా కూడా నేలపాలు అయిపోయింది, నా సంసారం నేను ఎక్కడి నుంచి బిల్డప్ చేయను అని వాడు. సో ఆ మూలంలో ఓ కల్పన ఉంటుంది, ఆ కల్పన నుంచి అలా అహం అవామని వీడు వేరు బ్రహ్మచారి అహం పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఐఎమ్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ యంగ్ లేడీ అని అనుకుంటూ ఉంటాడు. ఆవిడ ఊ అంటూ ఉంటుంది తాత్కాలికంగా, ఎప్పుడు ఎంతవరకు ఉంటుందో ఆవిడదే వీడి ప్రాప్తిలు. సో ఆది హస్బెండ్ అని అనుకుంటూ ఉంటాడు. అహం వల్ల అవామ్ ఇద్దరం, మేమిద్దరము, నేను వల్ల మేమిద్దరము, తర్వాత ఎవడో పిల్ల పిచ్చు, ఎవడో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుడతారు. భయం స్కూటర్ కొనుక్కుంటే మొత్తం ముగ్గురు నలుగురు కూర్చుంటారు దాని మీద, అలా వెళ్తూ ఉంటారు. అహం అవామ్ భయంలో వెళ్తూ ఉంటారు. లేకపోతే కారు కొనుక్కుంటే కారు, ఒక కల్పన నుంచి మరో కల్పన, మరో కల్పన, మరో కల్పన. ఈ సృష్టిలోకి జీవులు వచ్చారు తప్పిస్తే భార్యలు పిల్లలు భర్తలు వీళ్ళెవరు రాదు. జీవులు వస్తూ ఉంటారు, జీవులు పోతూ ఉంటారు. భార్యలు భర్తలు పిల్లలు ఇవన్నీ వీళ్ళ కల్పన. జీవులు వస్తారు, జీవులు పోతారు. ఆ జీవుడే కల్పన అంటుంటే ఇంకా ఈ మిగతా కల్పనలన్నిటికీ ఇంక మీరేం చెప్తారు? సో జీవం కల్పయతే ఈ జీవకల్పన ఎందుకోసం అంటున్నారు? శైవ జీవకల్పన కిన్నిమిత్త, దానికి హేతువేమిటి?
ఈ జీవకల్పన చేయటానికి హేతు ఏమిటి అంటే చూడండి, వీడు ఒక డ్రగ్ అంటారు. డ్రగ్ అంటే ఒక ద్రవ్యం, మాదక ద్రవ్యం. అది వేసుకుంటాడు. అది వేసుకుంటే వీడికి చాలా చిత్రాతి చిత్రములైన అనుభవాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవేమో అనుభవాలు కలుగుతాయి. పంచకళ్యాణి గుర్రం మీద ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టుగా అనుభవం కలుగుతుంది ఆ డ్రగ్ వేసుకున్నట్టు. రెక్కలో ఉన్న గుర్రానికి రెక్కలు ఉంటాయి. ఇవన్నీ ఈ హ్యారీ పాటర్ స్టోరీస్ అన్ని కూడా అటువంటి ఊహాజనితములైనటువంటి గాథలు. వీడు ఓ కార్పెట్ మీద కూర్చుని ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టుగాను, లేకపోతే రెక్కల గుర్రం మీద కూర్చుని ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టుగాను వీడికి ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే వాడు ఏదో మందు మింగాడు, ఏదో డ్రగ్గో ఏదో మింగాడు, దానివల్ల ఆ రకంగా ఫీలింగ్ వస్తుంది. అలాగే మానవుడు చాలా చిత్రాతి చిత్రములైన కల్పనా ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు. ఆ కల్పన ఎలా ఉంటుందంటే, నేను ఫలానా అప్పుడు పుట్టాను అని ప్రారంభం. వీడు పుట్టలేదు, పుట్టుకలేని ఆత్మతత్వం ఇది. నేను ఫలానా అప్పుడు పుట్టాను, ఇప్పుడు నా వయసు 30, నేనేమో ఒక పిల్లడికి ఒక అమ్మాయికి నేను భర్తని, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అలాగా ఆ కల్పనలో మళ్ళీ శోకాలు దుఃఖాలు ఉంటాయి. నాకు శోకం ఒకటి నన్ను పీడిస్తుంది, వీళ్ళేమో నన్ను కష్టపెడుతున్నారు, నాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని శోకం ఉంటుంది. ఆ కల్పనలోనే దాంట్లోనే ఆ డ్రగ్డ్ ఎక్స్పీరియన్స్ ఇది. మళ్ళీ దాంట్లో భయాలు ఉంటాయి. దాంట్లోనే ఈ అనుభవంలోనే హాల్యూసినేషన్ ఇది. దీంట్లోనే నాకు ఆనందం కావాలి అని సుఖాన్వేషణ కూడా దాంట్లో భాగంగా ఉంటుంది. ఆ విధంగా వీడు ఉంటాడు. ఇదంతా కూడా సత్యం అనుకుంటూ ఉంటాడు. కానీ ఇది సత్యం కాదు. ఇది ఎలాగైతే హషీష్ మొదలైన డ్రగ్ వేసుకున్న వాడికేవో పిచ్చి పిచ్చి భ్రాంతి జనితమైన ఒక ప్రపంచంలో వాడు ఉంటాడో, అలాగ వీడు ఒక అజ్ఞాన జనితమైన ప్రపంచంలో ఉంటాడు. ఆ జీవకల్పన నుంచి వచ్చిన ఒక కాల్పనిక ప్రపంచంలో వీడు బతుకుతూ ఉంటాడు. వీడికి కావాల్సింది ఆ ప్రపంచంలో ఉండే దుఃఖాలకి భయాలకి సొల్యూషన్ కాదు. వీడికి కావాల్సింది, వీడికి కావాల్సిన రిజల్ట్ అది కాదు, వీడికి కావాల్సిన సొల్యూషన్ అది కాదు. వీడికి కావాల్సింది ఏమిటంటే, ఈ ఒక డ్రగ్ వేసుకుని వాడు హాల్యూసినేషన్లో ఉన్నవాడికి ఏం కావాలి, యాంటీడోట్ కావాలి. అలాగే నేను ఫలానాపుడు పుట్టాను, నేను మధ్య వయస్సులో ఉన్నాను, పిల్లలకి తండ్రిని, అమ్మాయికి భర్తను, అయితే నేను ఇంత డబ్బు ఉంది, నాది ఇది, నేనిది అనే ఒక హాల్యూసినేషన్లో ఉన్నవాడికి వాడిగే ఆ హాల్యూసినేషన్ని మ్యానిపులేట్ చేసి ఆ హాల్యూసినేషన్ మరింత అందంగా ఉండి అది కాదు వీడికి కావాల్సింది. అది దాన్ని ఏం చేసుకుంటాడు, అల్టిమేట్గా హాల్యూసినేషన్ హాల్యూసినేషనే. వాడికి కావాల్సింది ఏమిటంటే ఒక యాంటీడోట్ కావాలి. తర్వాత ఎప్పుడు పుట్టి ఎప్పుడు ఈ డ్రగ్ ఈ అజ్ఞానం అనే ఈ మత్తు మందు వీడికి ఎప్పుడు పడిందంటే, వీడికి పుట్టడానికి ముందే ఈ డ్రగ్ పడింది. కొంతమంది లేడీస్ గర్భవతులుగా ఉన్నప్పుడు స్మోక్ చేస్తారు, గర్భవతులుగా ఉండగా స్మోక్ చేస్తారు. ఇది పెద్ద సమస్య. ఆ స్మోక్ చేసి ఆ పిల్లవాడు పుడతాడు, వాడు స్మోకింగ్ ఎడిక్షన్తో పుడతాడు. ఏమంటే ఎప్పుడైతే తల్లి దేహం నుంచి వీడు సెపరేట్ అయిపోతాడో నికోటిన్ ఫ్లో ఆగిపోతుంది. వాడి దేహంలోకి నికోటిన్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈవిడ స్మోక్ చేసినప్పుడల్లా వాడి దేహంలోకి నికోటిన్ వెళ్తూ ఉంటుంది. ఆ శిశువు దేహంలోకి నికోటిన్ ఫ్లో ఆగిపోతుంది. ఆగిపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్లో ఉంటాడు శిశువు. ఇప్పుడు ఆ శిశువుని ఒక ఇన్క్యుబేటర్లో పెట్టి కొద్ది కొద్దిగా నికోటిన్ ఇస్తూ ఆ నికోటిన్ స్లోగా విత్డ్రా చేయాలి. లేకపోయినట్లయితే ఆ శిశువు అలా ఏడుస్తూ దుఃఖిస్తూ దుఃఖించి చచ్చిపోతుంది ఆ శిశువు. ఆ రకంగా వీడు తల్లి గర్భంలో ఉండగానే అజ్ఞానము అనేటువంటి డ్రగ్ యొక్క ఎఫెక్ట్లో ఉంటుంది. పుడుతోనే ఈ అజ్ఞానం అనేటువంటి ఆ ఆవేశంలో పుడతాడు, అజ్ఞానావేశంలో పుడతాడు. సో అది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఒక వర్కింగ్ ప్రిన్సిపల్, ఇంకా బిఫోర్ ఇంకా ఫర్దర్ వెళ్ళే ముందు ఒక వర్కింగ్ ప్రిన్సిపల్గా ఒక పాయింట్ని తీసుకోవాలి. భగవానవుడు మహర్షి చెప్పేవారు, యాజ్ ఎ వర్కింగ్ ప్రిన్సిపల్ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగేవారు, ఏమంటే నాకు ఈ కామనలు ఉన్నాయి, దీనికి ఏం చేయాలి అని అడిగితే, మీరేం సలహా ఇస్తారో అని అడిగితే, ఈ కామనలు ఉన్నవాడెవడు, సలహా అడుగుతున్నవాడెవడు, ఆ సొల్యూషన్ కావాల్సిన వాడు ఎవడో తెలుసుకో అని చెప్పినారు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు నేను ఫలానా అనే వ్యక్తిని అని అనుకుని, ఆ వ్యక్తిత్వం చుట్టూ ఉండే సమస్యల వలయం నాదే అనుకుని నువ్వు ముందుకెళ్తున్నావు. ఆగిపో అక్కడ, స్టాప్ దే.
నువ్వు సృష్టించుకున్న ఈ కాల్పనిక సమస్యల వలయం అది యథార్థం కాదు, అది అజ్ఞాన కల్పితం. అది యు స్టాప్ దేర్ అండ్ ఫస్ట్ యు ఇన్వెస్టిగేట్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఫర్దర్ స్టెప్స్, ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ యామ్ ఐ అని అడిగి అని చెప్పి అర్థమైందండి. కాబట్టి నాకు గ్రహబలం బాగులేదు, ఇప్పుడు ఏం చేయాలి? నో నో, స్టాప్ దేర్. ఈ గ్రహబలం బాగులేని ఎవరికి? నాకు, నేననగా ఎవరు? అది ఫస్ట్ ఫైండ్ అవుట్ దాట్, తర్వాత చూసుకోవచ్చు ఈ గ్రహబలం సంగతి అని చెప్పేవారు. కాబట్టి అసలు ముందు వేదాంతంలో ముందుకు అడుగు వేయాలి అంటే ముందు యూ షుడ్ ఫస్ట్ యాక్సెప్ట్ యాజ్ ఎ వర్కింగ్ ప్రిన్సిపల్, నేను ఏదని నేను అనుకుంటూ ఉన్నానో, అహం దిస్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అని ఏదైతే నేను అనుకుంటూ ఉన్నానో అదంతా కూడా ఒక భయంకరమైన డ్రగ్ ఎఫెక్ట్ లాంటిది, జీవకల్పనా మూలంగా వచ్చినటువంటి కల్పనా ప్రపంచము. ఆ జీవకల్పన అది, ఇట్ ఈస్ ది ఫండమెంటల్ ప్రైమార్డియల్ డ్రగ్, ఇట్ ఈస్ అజ్ఞానము. జీవకల్పన అన్నది వీడు పుట్టడానికి ముందే వీడికి పడిపోయినటువంటి డ్రగ్, అది అజ్ఞానం అనేటువంటి మత్తు మందు. కాబట్టి అది ఒక వర్కింగ్ ప్రిన్సిపల్గా తీసుకుని యు స్టాప్ దేర్. యు ఫస్ట్ అండర్స్టాండ్ నేను అజ్ఞానావేశంలో బతుకుతున్నాను, ఫస్ట్ అండర్స్టాండ్ దాట్ అండ్ దెన్ అప్పుడు ఒక అర్జి డెవలప్ అవుతుంది, నా స్వరూపం నేను తెలుసుకోవాలి, దానికి చాలా సహనం కావాలి, పెర్సివియరెన్స్ కావాలి, అది కూడా నిర్మాణం అవుతుంది. అంతవరకు ఈ అజ్ఞానం అనే మత్తుమందు నుంచి ఫ్రీడమ్ వీడికి లభించే వరకు ఈ భ్రాంతి ఇది తొలగిపోదు. అంతవరకు వీడు ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మలు వీడిని మరింత బంధిస్తాయి, తప్పిస్తే వీడికి విముక్తి కలగదు. ఊబిలో దిగపడ్డవాడు ఊబి నుంచి బయటపడడానికి ఎంత అధికంగా ప్రయత్నిస్తే అంత అధికంగా దాని లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి కర్మతోటి ఈ సంసార బంధం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం అలాగైపోతుంది. న కర్మణ న ప్రజయా ధనేన, అది అలాగ సాల్వ్ కాదు. ఈ ఇంకా అంగబలం అర్థబలం వాటి వల్ల సాల్వ్ అయ్యేది కాదు. కాబట్టి మనం మన జీవితం అంతా కూడా వాట్ అయామ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ ఇగ్నరెన్స్, అజ్ఞానం అనే దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి నా కర్మలు, నా ఉపాసనలు, నా శోకాలు, నా భయాలు అవన్నీ కూడా అజ్ఞానం చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆ మిస్టేక్ని, ఆ ఫండమెంటల్ మిస్కన్సెప్షన్, నేను ఫలానా వాళ్ళని, ఫలానా వాళ్ళకి పుట్టాను, అప్పుడు పుట్టాను, నాది ఇది, నాది నేనిది అనేటువంటి ఆ ఫండమెంటల్ జీవకల్పన ఏదైతే ఉందో దాని మూలమేమిటో తెలుసుకుని కిన్ నిమిత్త అది ఎందుకు వచ్చింది అని దాన్ని, ఆ ఫండమెంటల్ మిస్టేక్ని మిస్టేక్గా గుర్తించి దాన్ని మరింత బలపరిచే ప్రయత్నం ఏం చేయకుండగా దానిని తగ్గి సడలించడం ఎలాగా, ఆ మిస్టేక్ నుంచి బయటపడడం ఎలాగా అనేటువంటి పద్ధతిలో వీడు ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. కానీ జీవకల్పన కిన్ నిమిత్త అలా అడుగు ముందుకు వేస్తే వీడు సంసార బంధం నుంచి బయటపడతాడు, తప్పిస్తే. అంతేగాని నేను జీవుణ్ణి అని మొదలుపెట్టి నేను జీవుణ్ణనే భ్రమని మరింత బలం చేసేటువంటి పని ఏది చేసినా ఆ సమస్య మరింత జటిలమైపోతుంది తప్ప పరిష్కారం రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? జీవకల్పన కిన్ నిమిత్త, నేను జీవుడననే కల్పన ఎందుకు వచ్చింది అని ఆ విధంగా దాన్ని విశ్లేషణ చేయాలి. ఇది దృష్టాంతేన ప్రతిపాదయతి. ఆ విషయాన్ని, ఈ జీవుణ్ణనే కల్పన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఒక దృష్టాంతం ద్వారా ఈ శ్లోకంలో ఆచార్యులు ప్రతిపాదిస్తున్నారు. నేను మీకు చిన్న మనవి చేస్తా, చూడండి. ఈ జీవకల్పన అనేది ఎందుకు వచ్చిందంటే ఈ దేహము నేను, ఈ మనస్సు నేను. మనస్సు సుఖము దుఃఖం అనే స్టేజెస్ దానికి వస్తూ ఉంటే నేను సుఖిని దుఃఖిని అంటే మనస్సుతోటి తాదాత్మ్యం, ఈ దేహము నేను దేహంతో తాదాత్మ్యం. ఈ ఐడియా దట్ ఈస్ ది ఇగ్నరెన్స్, దట్ ఈస్ ది ఫండమెంటల్ ఇగ్నరెన్స్. అది దాని నుంచి మనం అక్కడే స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే వివేక జ్ఞానం అని శంకరులు పదే పదే చెప్తారు. నువ్వు వివేక జ్ఞానంతో ఆరంభించు, గీత కూడా అలాగే ఆరంభం అవుతుంది. సో నాయం హంతి నహన్యతే అంటే అక్కడ ఏమైపోయిందండి, మీరు యుద్ధరంగంలో నిలబెట్టేసి ఇటు నుంచి మొదలైన వెంటనే ఈ దేహం పడిపోవచ్చు, ఆ దేహం పడిపోవచ్చు, అన్ని దేహాలు పడిపోతూ ఉంటాయి. ఆ స్థితిని చూపించి ఏమని చెప్పారు, నాయం హంతి నహన్యతే,
ఉభవుతో నవిజానిత. కొట్టిన వాడికి నేను కొట్టాను అనుకుంటున్నాడు, పడిపోయిన వాడు నేను పడిపోయాను అనుకుంటున్నాడు. వీడికి తెలియదు, వాడికి తెలియదు. బోతు దునాత్మం నాయం హంతి నహన్యతే. కొట్టినవాడు కొట్టనవటలేదు, కొట్టబడ్డవాడు కొట్టబడ్డను లేదు. అంటే అర్థం ఏంటండి, ఈ దేహము నేను కాదు, ఈ మనస్సు సుఖ దుఃఖాలు నావి కావు, నేను కాదు. దిస్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. ఆ దేహాధ్యాస మనస్తాదాత్మ్యము ఆ రెండింటినీ పరీక్షకు పెట్టాలి, ఆ రెండింటినీ సాక్షిరూపంగా చూస్తూ ఉండాలి. అది స్టార్టింగ్ పాయింట్. అప్పుడేమవుతుందంటే క్రమంగా మనస్సులో ఒక క్లారిటీ క్రియేట్ అవుతుంది. డే వన్ రాదు, అది చాలా కష్టం. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే మనల్ని మనం కాంట్రడిక్ట్ చేసుకోకూడదు. ఈవేళ నేను దేహము కాదని చెప్పి రేపు పొద్దున్న నేను దేహమే అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. చేస్తే అక్కడికి అక్కడికి అది న్యూట్రలైజ్ అయిపోయి వీడు మళ్ళీ ఆ సంసారం యొక్క అజ్ఞానంలో మళ్ళీ మరింత దిగబడిపోతాడు. యూ డు నాట్ కాంట్రడిక్ట్, యు స్టే విత్ దట్ ఫండమెంటల్ ఐడియా, నేను దేహము కాను. అంటే దాని అర్థం దేహం రోగగ్రస్తం అయిపోతుందని, మందు వేయొద్దని, భోజనం చేయొద్దని కాదు, నేను దేహము కాను. స్వామి రామతీర్థని వారు ఒక గుర్రపు రౌతుకి గుర్రానికి ఎటువంటి సంబంధం ఉండాలో నాకు నా దేహానికి అలాంటి సంబంధం ఉండాలి. గుర్రపు రౌతు గుర్రాన్ని చక్కగా నిమురుతాడు, తిండి పెడతాడు, దానికి నీళ్లు తగ్గిస్తాడు, దాని కాలుకేమో డెక్కలు అన్నీ కూడా శుచిగా పెడతాడు, అన్నీ పెట్టుకుంటాడు. తను ఎక్కడికైనా ప్రయాణం వెళ్తే తన భోజనం మూట కట్టుకుంటాడు, గుర్రానికి కావాల్సిన దాణా కూడా మూట కట్టుకుంటాడు. తర్వాత స్పేర్గా ఓ రెండు నాడాలు కూడా స్పేర్ పెట్టుకుంటాడు, అన్నీ పక్కగా పెట్టుకుంటాడు. కానీ ఏ క్షణంలోనూ కూడా నేనే గుర్రము అని మాత్రం భ్రమపడ్డాం, ఆ భ్రమ మాత్రం ఎప్పుడు పడ్డాం. గుర్రానికి కష్టం వస్తే సేవ చేస్తాడు, గుర్రం సుఖంగా ఉంటే సంతోషిస్తాడు. తన గుర్రం నా గుర్రం అందంగా ఉంటే సంతోషిస్తాడు, కానీ నేనే గుర్రం అనే భ్రమ మాత్రం ఎప్పుడూ ఉంది. అదే రకంగా నేనే దేహము అనేటువంటి ఆ జ్ఞానాన్ని స్టాప్ చేసి దేహాన్ని సాక్షిగా చూస్తూ ఈవేళ నేను ఇది ఆన్ చేయడం మర్చిపోయాను, మరి ఇంతదాకా దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ రికార్డ్ అయిందా? అది చిన్నది రికార్డ్ అయిందా? అది ఇల్లు కాలేదు, ఇది నేను ఆన్ చేయలేదు. ఐఎమ్ సారీ. కాబట్టి ఆ దేహాధ్యాసతోటి వీడు ఉండడం మానేస్తే క్రమంగా ఆ క్లారిటీ పెరుగుతుంది. తర్వాత దేహాధ్యాసని మీరు ఎప్పుడైతే నిరాకరించడం ఆరంభిస్తారో ఒక ఇన్నర్ డిస్టిలేషన్ ఒకటే ఆరంభమవుతుంది. తన హృదయంలో ఒక మూమెంట్ ఆరంభమవుతుంది. మనస్సు ఎడల సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే ముందు ముందు అది రివోల్ట్ చేస్తూ ఉంటుంది, క్రమక్రమంగా దారికి వస్తుంది. ఆ విధంగా మనస్సు ఎడల సాక్షిగా దేహం ఎడల సాక్షిగా ఉన్నట్లయితే అప్పుడు వీడు క్రమక్రమంగా ఆ సత్యాన్ని ఆత్మస్వరూపము గురించిన సత్యం వైపుకి వీడు అడుగులు వేయడం ప్రారంభిస్తాడు. క్రమంగా ఆ సత్యం వీడికి ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడు వీడు అభయాన్ని పొందుతాడు. భయం అంతా పోతుంది. ఆ భయం అంతా పోతే వీడు పవర్ మోత అయిపోతాడు అనుకోండి. అభయము ప్రేమ, ఫియర్లెస్ లవ్. ఇప్పుడు మనం ప్రేమ అనుకున్నదంతా భయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనకున్న భయాలన్నీ మనం ఫలానా వాళ్ళని ప్రేమిస్తున్నామన్న దాన్ని బట్టే వచ్చాయి. అంటే మీరు ఏది ప్రేమ అంటున్నారో అది భయానికి హేతువై కూర్చుంది. అది ప్రేమ కాదది, అది ఆసక్తి. అలా కాకుండా ఫియర్లెస్ లవ్, సర్వులను ప్రేమించగలిగేటువంటి ఒక వైశాల్యం వీడికి వస్తుంది. దేనికి భయపడకుండా అభయ స్థానంలో ఉండడం అనే ఒక స్థితికి వీడు చేరుకుంటాడు. క్రమంగా అలా గ్రోత్ వస్తుంది. సో కాబట్టి దేహము నేను, మనస్సు నేను, దేహము మనస్సుతోటి తాదాత్మ్యం వల్ల కల్పితమైన జీవుణ్ణి నేను అని వీడు అనుకుంటున్నంత కాలం వీడికి విముక్తి లేదు. ఆ జీవకల్పన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ దృష్టాంతపూర్వకంగా ఈ శ్లోకం మన ముందు చెప్తోంది. ఇది మళ్ళీ క్లాస్లో చెప్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.